హాయ్ ఫ్రెండ్స్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది ఎలా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనేదన్నమాట. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయండి. వన్స్ మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత youtube.com అనే వెబ్సైట్లో విజిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, రైట్ కార్నర్లో చూసారా పైన, సో ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, సో యూట్యూబ్ సెట్టింగ్స్ అన్న దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే కింద సీ ఆల్ మై ఛానల్స్ ఆర్ క్రియేట్ ఎ న్యూ ఛానల్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం క్రియేట్ న్యూ ఛానల్, సో ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్స్ అన్నమాట. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఎ న్యూ ఛానల్ దాని మీద క్లిక్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మీ ఛానల్ పేరు ఏం రాయాలనుకుంటున్నారు అది ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చి ఒక టైప్ చేస్తాను. ఓకే, సో యూట్యూబ్ లెర్నర్స్ అని క్లిక్ చేశాను, క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఒక ఛానల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు మనకు ఒక ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది ఇలాగా. ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ చూసారా అకౌంట్ దగ్గర, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మనకి యూట్యూబ్ లెర్నర్స్, సో ఇదొక ఛానల్ అన్నమాట. సో దీని కింద వస్తే ట్రిక్స్ లెర్నింగ్, ఇదొక ఛానల్, గో యాప్స్ తెలుగు, ఇదొక ఛానల్. సో ఇలా మన ఛానల్స్ అన్నీ ఇక్కడ ఎన్నైతే క్రియేట్ చేసాము ఒక అకౌంట్తో అన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక ఛానల్ నుంచి ఇంకొక ఛానల్ చేంజ్ అవ్వాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆ ఛానల్ చేంజ్ అయిపోతారు మీరు. సో ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ ఏం లేదు, సో మొత్తం అంతా ఎంప్టీగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పటికొచ్చి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కాబట్టి. వన్స్ మనం అప్లోడ్ చేసామంటే ఇక్కడ ఆప్షన్ అనేది పోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఛానల్ క్రియేట్ చేస్తాం, దీని సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ అకౌంట్ క్లిక్ చేసి యూట్యూబ్ సెట్టింగ్స్ అనేది అంతా క్లిక్ చేశారనుకోండి, సో యూట్యూబ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. చూసారు ఈ ఛానల్ సెట్టింగ్స్ అన్నది. సో ఈ ఛానల్ సెట్టింగ్స్ అనేది వన్స్ మీరు కరెక్ట్గా సెట్ చేశారంటే మీ యూట్యూబ్కి ఆటోమేటిక్గా ట్రాఫిక్ రావడం జరుగుతుంది అన్నమాట. అసలు మీకు దీన్ని సెట్ చేయడం ద్వారా అసలు మీ ఛానల్ ఏంటి అన్నది యూట్యూబ్ తెలుసుకుంటుంది అన్నమాట. సో అందుకని ఈ ఛానల్ సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా సెట్ చేయాలి మనం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ నేను దగ్గర చూసారా ఎంటీ ఇమేజ్ కనబడుతుంది, దీని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట మనకి. సో ముందుగా మన ఛానల్కి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలి. మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దానికి ఒక లోగో, సో అదే ఇక్కడ ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేస్తారు. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ నొక్కితే ఇప్పుడు అడుగుతుందన్నమాట అప్లోడ్ చేయమని. చూసారు అప్లోడ్ ఇమేజ్. సో ఇది అప్లోడ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇందులో ఇమేజ్ రావడం జరుగుతుంది. అలాగే మీ ఛానల్ ఆర్ట్, ఛానల్ ఆర్ట్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో దీని సైజ్ వచ్చి మీరు 2560x1440. చూసారా 2560x1440 పిక్సెల్లో ఈ సైజ్లో మీరు ఛానల్ ఆర్ట్ అని క్రియేట్ చేసి అప్లోడ్ చేశారనుకోండి, సో ఇది మీకు డెస్క్టాప్లో కనబడుతుంది, ల్యాప్టాప్లో కనబడుతుంది, అలాగే మొబైల్ ఫోన్స్లో కూడా కనబడుతుంది అన్నమాట. సో ఇదంతా కంపల్సరీగా మీరు సెట్ చేయాలి. ఇలా సెట్ చేయకపోతే అసలు మీ ఛానల్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఫలితం ఉండదు అన్నమాట. ఎందుకంటే దానికి ఒక బ్రాండ్ అనేది ఇవ్వాలి కదా మనం. సో అందుకని ఇమేజ్ లేదా లోగో అలాగే ఛానల్ ఆర్ట్ కూడా మీరు క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ కిందకు వస్తే చూసారా ఛానల్ డిస్క్రిప్షన్. సో ఛానల్ డిస్క్రిప్షన్ అన్న దగ్గర అసలు మీ ఛానల్ ఏంటి, మీరు ఒక టెక్నాలజీ పరంగా ఛానల్ నడుపుదాం అనుకుంటున్నారా, లేదా ఒక ఫుడ్ పరంగా ఛానల్ నడుపుదాం అనుకుంటున్నారా, సో దేని గురించి మీ ఛానల్ అసలు అన్నది ఇక్కడ డిస్క్రిప్షన్లో రాయండి. మినిమం 300 లేదా 500 వర్డ్స్లో అది మీ ఛానల్ ఏంటి అన్నది మీ వ్యూవర్స్కి చెప్పి ఇక్కడ డన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది సేవ్ అవుతుందన్నమాట అక్కడ. ఓకేనా? చూసారా? సో ఇలాగా ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది. సో ఈ సెట్టింగ్స్ ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూసారా కొన్ని ఛానల్ సెట్టింగ్స్ కనబడతాయి. సో ఇందులో వచ్చి కీప్ ఆల్ మై లైక్స్ వీడియోస్ ప్రైవేట్. సో ఇది క్లిక్ చేశారనుకోండి మీకు వచ్చిన వీడియోస్కి అన్నీ ప్రైవేట్లో కంటే మీరు మట్టికే చూడగలరు అన్నమాట. అలాగే సబ్స్క్రైబర్స్ ప్రైవేట్, ప్లేలిస్ట్ ప్రైవేట్, సో ఇవన్నీ ఎనేబుల్ చేస్తే మీకు ఓన్లీ ఇవి మీకే కనబడతాయి, ఎవరికీ కనబడవు అన్నమాట. అదే ఈ డిజేబుల్ చేశారనుకోండి అందరికీ కనబడతాయి, మీ వీడియోస్కి ఎన్ని లైక్స్ వచ్చాయి, అలాగే మీ సబ్స్క్రిప్షన్స్ ఎన్ని వచ్చాయి. సో ఇలా మీ సబ్స్క్రిప్షన్స్ పెరగడం ద్వారా మిగతా కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మనకి పెరుగుతారన్నమాట. సో అందులో జీరో ఉందనుకోండి, ఇందులో ఏం లేదనుకుని ఎవరూ చేయరు. అదే సబ్స్క్రైబర్స్ మెల్లిగా పెరుగుతున్నారనుకో, సో మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వాలనిపిస్తుంది, మనకి ఎలా వేరే ఛానల్స్లో అవ్వాలనిపిస్తుంది అన్నమాట. అలాగే ఓకేనా?
అలాగే మనకి ఇక్కడ కనబడుతుంది చూసారా, కస్టమైజ్ ద లేఅవుట్ ఆఫ్ యువర్ ఛానల్. సో ఇక్కడ ఇదేంటంటే మీరు వన్ థింగ్ ఎనేబుల్ చేశారనుకోండి, మీ కొత్త వ్యూవర్స్ కానీ లేదా ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ మీరు డిఫరెంట్ ట్రైలర్స్ లేదా అలాగే వీడియోస్ని వాళ్ళకి చూపించవచ్చు అనమాట ఇది ఎనేబుల్ చేయడం ద్వారా. సో ఇవన్నీ డిసేబుల్ చేస్తున్నాను, ఇది ఒకటి ఎనేబుల్ చేసి సేవ్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సేవ్ చేస్తాం. సో వన్స్ మనం సేవ్ చేయగానే చూసారా మనకి ఎలా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే హోమ్, మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట. యాడ్ ఏ సెక్షన్ అని ఉంది కదా, సో అది. సో ఇవన్నీ మీకు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్, ప్లేలిస్ట్, సో ఇవన్నీ మీకు ఇక్కడ మీ సబ్స్క్రైబర్స్కి లేదా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసారా పైన వ్యూ యాజ్ యువర్ సెల్ఫ్ లేదా న్యూ విజిటర్ లేదా రిటర్నింగ్ సబ్స్క్రైబర్, అంటే న్యూ విజిటర్స్కి ఒకలా మనం చూపించవచ్చు, రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్కి ఒక వీడియోస్ మనం చూపించవచ్చు. సో ఇలా మనం ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ అసలు ఒక కొత్త సబ్స్క్రైబర్ వస్తే తనకి ఏం వీడియోస్ చూపించాలి ముందు, లేదా ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్ ఉన్నాడంటే తనకి ఏ వీడియోస్ చూపించాలి మన ఛానల్లో ఇంకా కంటిన్యూ అవ్వాలంటే, సో ఈ యాడ్ సెక్షన్ ఇవన్నీ ఎలా యాడ్ చేయాలో మీకు కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మేము వెళ్ళి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.